వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా అని లవకుశులు వాల్మీకి విరచిత రామాయణాన్ని గానం చేశారు. పరమ పావన మాత సీత లవకుశులకు జన్మనిచ్చింది శ్రీ వాల్మీకి ఆశ్రమంలోనే. వాల్మీకి రామాయణ రచన చేసి లవకుశుల చేత ఇక్కడే రామకథ గానానికి అంకురార్పణ చేశాడు. బిటూరులోని శ్రీ వాల్మీకి ఆశ్రమం దర్శించడం పూర్వజన్మ శుభాధిక్యమే అని భక్తులు భావిస్తారు. రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలికి లలన్ పావనియైన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి గై కొని సుపరులు మెచ్చగా లక్ష్మణుండు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వ అయోధ్య చేరిన. ఇది మహర్షి వాల్మీకి పాదస్పర్శతో పునీతమైన దారి. నిండు గర్భిణి సాధ్వి సీతను రాముడు త్యజించి అడవి పాలు చేయగా వాల్మీకి ఈ అటవీ స్థలంలోని తన ఆశ్రమానికే ఆమెను తీసుకువచ్చి సమాదరించాడు. ఆమె కవలలకు జన్మనిచ్చింది ఇక్కడే. ఇది శ్రీ లవకుశ జన్మభూమి మందిరం. వాల్మీకి ఆశ్రమమే శ్రీ లవకుశ జన్మస్థలం. ఈ జన్మస్థాన్ మందిరంలో గర్భాలయంలో సీత లవకుశులతో దర్శనమిస్తుంది. ఆశీర్వాదముద్రతో ఉన్న సీత విగ్రహానికి కుడివైపున కుశలుడు, ఎడమ భాగాన లవుడు ఉన్నారు. లవకుశుల్లో కుశుడే పెద్దవాడు. సీత లవకుశుల విగ్రహాలకు ఎదురుగా హనుమంతుని విగ్రహమున్నది. సింధూర వర్ణంలో భక్తితన్మయ నేత్రాలతో ఆంజనేయుని విగ్రహం దర్శనీయమవుతుంది. ఇది లవకుశులు విద్య నేర్చిన పాఠశాల. ప్రశాంత వాతావరణం, చెట్లు ఒక పవిత్ర వాతావరణాన్ని ద్యోతకం చేస్తూ ఉంటాయి. వాల్మీకి ఆశ్రమంలో పంచముఖ మహాదేవుడు, లవకుశ పాఠశాల ఇక్కడ దర్శనీయాలు. పంచముఖ మహాదేవుని ఆలయంలో పాలరాతిలింగం శివుని ముఖాలతో పైన త్రిశూలంతో సాక్షాత్కరిస్తుంది. రాముడు, సీత, లవకుశుల విగ్రహాలు దర్శనమిస్తాయి.